ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్లతో ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకుల్లో రాఘవేంద్రరావు ఒకరు. ఆయన సినిమాలో రక్తిరసం ఎంత బాగా పండిస్తారో భక్తిరసం కూడా అంతే చక్కగా చూపిస్తారు. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయిబాబా వంటి భక్తి చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వంలో వస్తున్న మరో సినిమా నమో వెంకటేశ. ఈ మూడు సినిమాలకు రాఘవేంద్రరావు, నాగార్జున, కీరవాణి కలిసి పనిచేశారు. నమో వెంకటేశ సినిమాతో వీరు నాలుగోసారి కలిసి పనిచేస్తున్నారు. జూన్ 25న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు ట్విట్టర్లో తన గడ్డం లేని తాజా ఫోటోను పోస్ట్ చేశారు. తన గడ్డం లేని ఫోటోను పోస్ట్ చేయడంతో పాటు ఓ విషయం వెల్లడించారు. జ్యోతి సినిమా సమయంలో ఓ సాంప్రదాయాన్ని మొదలుపెట్టారట. అప్పటి నుండి తన ప్రతి సినిమా మొదలుపెట్టినప్పుడు గడ్డం తీసి షూటింగ్ పూర్తయిన రోజునే మళ్ళీ తీస్తారట. అదే సాంప్రదాయాన్ని నమో వెంకటేశ సినిమాకు కూడా కొనసాగించాలని అంటూ ట్వీట్ చేశాడు.